దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? మీరు బాగున్నారని తలంచుచు మీకోసం ప్రతిరోజు కూడా నేను, నా కుటుంబము, మా సంఘము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి మరి ఈ రోజుతో ప్రభు మహాకృపలో మరి ఈ టీవీ పరిచర్యను మనం ప్రారంభించి 2 నెలలు పూర్తవుతుంది ఆయన కృపే. మరి ఈ 2 నెలలు ఈ విధంగా కార్యక్రమం జరిగిందంటే ప్రభు మహాకృపను బట్టి నిజంగా ఆయనకి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను. మరి ఈరోజు ఆయన కృపలో పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి లైకన భాగంలో నుండి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇల్లు అనేటువంటి అంశాన్ని బట్టి మనం నేటి దినమందు ఉదయకాల సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి మనం అందరమును కూడా కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఆ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. పిమ్మట యెషయా అంజూరుపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడుమైన దేవ, మహోన్నతుడుమైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. మీ కృపతో మీ ప్రేమతో నాయన గడిచిన దినములన్నింటినూ మేము క్షేమకరమైన దినములుగా మా జీవితాల్లో కలిగి ఈ దినమందు సజీవులముగా ఉదయకాల సమయాన్ని నిజీవం కలిగిన మాటలను మేము ధ్యానించుటకు మమ్మను మేము ఆత్మలో బలపరుచుకున్నట్టుకు ఇచ్చిన ఈ చక్కని తరుణం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. చదువుబడిన ఈ వాక్యం ద్వారా నాతోనూ, నీ వాక్యమును వినుటకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డతో ప్రభువా మీరు మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావమును మీరు పొంది మమ్మను బలపరిచి మీరు ఆకడు కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యమందు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ప్రవక్త, మరొక వ్యక్తి రాజు. ప్రవక్త అనబడినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు యెషయా అనేటువంటి ప్రవక్త ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే రాజు హిజ్కియా రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా అనేటువంటి రాజుకి మరణకరమైన రోగం వచ్చిందంట అండి. మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఆ రోగం ఏమిటి అనేటువంటిది, బట్ కానీ ఆ రోగం వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడు, బ్రతకడు. అలాంటి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అతని యొక్క స్థితిలో మరి అతని యొద్దకు దేవుడు ఓ ప్రవక్తను పంపుతున్నాడు. అది కూడా దేని కొరకు పంపుతున్నాడంటే అతన్ని హెచ్చరించడానికి. ఏమని హెచ్చరించడానికంటే, హిజ్కియా
నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. చెప్పాలంటే నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. కాబట్టి నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏంటండి, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆ ఇల్లు అనే ఆ మాటని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా రాజుతో చెప్తూ ఉంటే, మరి ఆ రాజు అయినటువంటి హిజ్కియా ఇంటిని చక్కబెట్టుకో అంటే సహజంగా దానిలో భావం ఏంటండి, అది ఇల్లు సరిగా అమర్చి లేకపోతే ఎక్కడన్నా చెత్త ఉండి లేదంటే వస్తువులన్నీ కూడా గందరగోళంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పడవేసి అలా ఉంటే ఇల్లుంటిని చక్కబెట్టుగా సరిగ్గా ఊడ్చని పెట్టుకో అని అంటాం. ఇంటిని చక్కబెట్టుకో అన్న మాట విన్న మరుక్షణం హిజ్కియా రాజు చేస్తున్న పని ఏంటంటే, తను రాజు కాబట్టి ఎవరక్కడ అంటే సైనికులు వస్తారు వారికి చెప్పి శుభ్రంగా ఇంటినంతటిని కూడా ఊడిపించి చక్కగా లేదంటే ఆ పినాలతో శుభ్రంగా కడిగి నీట్గా పెట్టి చక్క చేయొచ్చు, అలంకరించవచ్చు. బట్ కానీ ప్రవక్త వచ్చి తనతో ఆ మాట చెప్పిన మరుక్షణం హిజ్కియా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పని చేస్తున్నాడు. అతను చేస్తున్న పని ఏంటంటే, ప్రిలరా చూడండి, ఒకటో వచ్చిన మందు అంటూ ఉన్నాడు కదా ప్రవక్త అయినటువంటి యెషయా అతని అద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి నువ్వు మరణమవుచున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే ఏమైనా నువ్వు నీ తర్వాత బాధ్యతలు అప్పజెప్పాల్సింది ఉంటే మరి నీ పిల్లలకి నీ తర్వాత వచ్చిన వారికి వారసత్వంగా నువ్వు ఇవ్వాలనుకున్న ఏవైనా పంపకాలు ఉంటే చేసుకో అనే అర్థం కూడా ఉంటుంది. కానీ ఆ విధంగానూ అర్థం చేసుకోలేదు. మరొకటి, ఇంటిని చక్కబెట్టుకోమంటే ఇల్లు శుభ్రంగా ఊడ్చి చక్కగా నీట్గా అంతఃపురాన్ని అంతటిని కూడా డెకరేట్ చేసినటువంటి తీరు లేదు. కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా తను ఏం చేస్తున్నాడంటే, ఆ మాట విన్న మరుక్షణం అంటండి, అతడు తన ముఖమును గోడ త్రొట్టు తిప్పుకొని ప్రిలర కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏ విధంగానంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, బ్రతిమాలుతున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను సమస్తమును అనుకూలంగా ఎలా జరిగించానో, నీవు నాకు అప్పగించిన నీ ప్రజల పట్ల నేను ఎలా న్యాయంగా ప్రవర్తించానో పరిపాలించానో కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, తను యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, తను ఎక్కడ కూడా అన్యాయం జరిగించాల ఎవరికీ కూడా. బట్ అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకుని తను చేస్తున్న పని ఏంటంటే, కృపతో నీవే జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి దేవునికి తాను చేసిన ఆ తగ్గింపుతో కూడుకున్న ప్రార్థన వెంటనే ఏం చేసిందంటే దేవుని సన్నిధిని చేరింది. పిల్లరా జాగ్రత్తగా ఆలకించండి, ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను నేటి దిన ముందు జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలి, ఆలకించాలి అంటే చాలామంది అండి ఒక కలవరంలో ఉన్నారు నేటి దినాల్లో. ప్రభును యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలు, విశ్వాసంలో కొనసాగుతూ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, మెడిసిన్ వాడొచ్చా వాడకూడదా, నేను యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డని కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం పొందుకున్న వ్యక్తిని కదా, ప్రభు సంస్కార ఆరాధనలో రొట్టె ద్రాక్షారసం పుచ్చుకుంటున్నాను కదా, 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను కదా, లేదా 1 రోజులు ఉపవాసం చేస్తున్నాను కదా, వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదన్నా ఏదో ఒక వ్యాధి నాకు వచ్చినప్పుడు జ్వరమో తలనొప్పో లేదంటే ఏదో ఒళ్ళు నొప్పులో ఏదో ఒక బలహీనత నేను గురైనప్పుడు మెడిసిన్ వాడటం వల్ల నా వల్ల దేవుని నామానికి అవమానమా, నేను వాడొచ్చా వాడకూడదా, మెడిసిన్ అనేది వాక్యానుసారమైన కాదా అని చాలామంది కలవరంతో ఉన్నారు ప్రియులర నేటి దినాల్లో, కన్ఫ్యూజన్తో. ఎందుకంటే నేను చూస్తున్నాను గమనిస్తున్నాను, ఈవెన్ కొంతమంది అయితే ప్రియులర దేవుని పరిచయం చూస్తున్నటువంటి సేవకులు మంచి అనుభవం కలిగిన వారు కూడా వారికి దేవుడు కృపించాడు. ఏంటా కృప అంటే, వారు పుట్టిన దగ్గర నుండి ఈరోజు కూడా ఏ బలహీనత వారికి గురి కాకుండా
హాస్పిటల్కి వెళ్లకుండా ఇంజెక్షన్ అనేది టాబ్లెట్ అనేది తీసుకోకుండా వారికి దానంతట అదే తగ్గిపోవడం లేదంటే అసలు రాకుండా ఉండటం జరుగుతుంది. సో వీరు ఏమని బోధిస్తున్నారంటే నేటి దినాల్లో దేవుని కృప నీకు ఉందే నీకు తోడు ఉందే కాబట్టి నువ్వు మందులు వేసుకోకూడదు నువ్వు మందులు వేసుకుంటే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు నీకు విశ్వాసమే లేదు నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు అది వాక్యానుసారం కాదు అనేటువంటి మాటలు ప్రిల్లరా వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరుడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నట్లయితే రాజైనటువంటి హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం అది ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా అది రాక్షస పుండు అంటండి. అది ఎలాంటి వ్యాధి అంటే రాక్షస పుండు అంట ప్రియులారా. ఆ పుండు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడు. అటువంటి మరణకరమైన రోగానికి గురైనటువంటి ఈ వ్యక్తితో దేవుని దాసుడు దేవుని పక్షాన ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ అంటే ప్రవక్త అనే వ్యక్తికి ఆ మాటకు అర్థమేమంటే దేవుని నోటి బోరగా దేవునికి ఆయన ప్రజలకి మధ్యవర్తిగా దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని భూత వర్తమాన కాలాల్లో భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంగతిని ముందుగా తెలుసుకుని ప్రకటించేటువంటి వ్యక్తిగా హిజ్కియా యొద్దకు వచ్చిన యెషయా ప్రకటించిన ఆ వాక్కు విన్నాడు రాజు. ఏంటా వాక్ అంటే అయ్యా నీవు చేసిన కన్నీటి ప్రార్థననే ఎవరు విన్నారు నీ దేవుడైనటువంటి యెహోవా ఆలకించాడు. అందుకనే ఆయన నాతో చెప్పమని చెప్పిన మాట ఏంటంటే నీకు ఇంకా 15 సంవత్సరాలు చూడండి 6వ వచనం అంటున్నాడు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను. ఆమేన్ హల్లెలూయా. ప్రియ సహోదరుడా ప్రకటించి నువ్వు ఇంకా బ్రతకు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో మరణకరమైన రోగం నీకు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతున్న ఈ యెషయా అనే ఈ ప్రవక్త వాకిలు కూడా దాటలేదంటండి. ఇంకా ఆయన వాకిట్లో ఉండగానే దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై వెళ్ళి ఏ వ్యక్తితోనైతే నువ్వు ఇంకా బ్రతకవు చక్కబెట్టుకోమని నువ్వు చెప్పావో ఆ నా కుమారుడితో వెళ్ళి చెప్పు 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ పెంచుతున్నానని. ఇప్పుడు వచ్చి ఏప్రిల్లరా ఈ ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా రాజుతో చెప్తూ ఉన్నాడు అయా నీకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పెంచుతున్నానని చెప్పాడు నీకు అప్పుడే చావు రాదు నువ్వు చనిపోవు అని చెప్పి ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా ప్రియ సహోదరుడా మెడిసిన్ నేను వాడొచ్చా వాడకూడదా అసలు ఇది దైవ చిత్తానుసారమైనా కాదా అనే ఆలోచనతో ఒకవేళ కలవరంతో నువ్వు వింటే నీకే చక్కని సమాధానంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు రాసి ఉంచాడు. ఇక్కడ చూడండి మనం 7వ వచనంలో ప్రవక్త అయిన యెషయా ఏం చేస్తున్నాడో తెలుసా. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఖచ్చితంగా నువ్వు మందులు వేసుకోవచ్చమ్మా. నీకు ఎటువంటి బలహీనత వచ్చినా ఆ బలహీనతల్లో నుండి నువ్వు విడుదల పొందుకోవటానికి ప్రార్థన చేసుకో. అట్ ది సేమ్ టైం నువ్వు మెడిసిన్ కూడా వాడవచ్చు. ఇక్కడ ప్రవక్త ప్రవచనానుసారంగా ప్రవచనం చెప్పాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు విడుదల కొరకు. అట్ ది సేమ్ టైం తాను కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ అంజూరపు పండ్లని ముద్దగా చేసి ఆ ముద్ద తెచ్చి ఆ పుండు మీద వేసి అతనికి మందును వాడినట్టుగా మనకు వాక్యం చూపిస్తూ ఉంది. అంటే నా ప్రియ సహోదరుడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుందండి. ప్రభు మహాకృపను బట్టి నాకు కూడా అంతే. సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడన్నా వస్తే జ్వరం, అంతకుమించి నాకు ఏ బలహీనత ప్రభు మహాకృపలో రాదు. అలానే నా సంఘం ముందు నేను మందు వాడుకోవద్దు, మీరు మెడిసిన్ వాడొద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇలాంటి తప్పుడు బోధలు నేను బోధించను. ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు, విశ్వాసంతో ఉండు. కానీ నీవు బలహీనరాలుగా ఉన్నప్పుడు మెడిసిన్ వాడవటం తప్పులేదు. ఎందుకంటే ఆ మందులు తయారవుతున్నది సృష్టిలో ఉన్నటువంటి వాటిని. సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ దేవుడు, నా దేవుడు. మరి నీకు వైద్యం చేసేటువంటి ఆ వైద్యుడికి ఇచ్చే జ్ఞానం ఎవరిస్తుంది? నీ దేవుడు ఇస్తుంది. ఆ వైద్యుడిగా ఉన్న మనిషిని సృష్టించింది ఎవడు? ఆయనకి అంత జ్ఞానం ఇచ్చి ఆ స్థితినిచ్చి నీ ముందు వైద్యుడిగా నిలబెట్టిన ఆ దేవుడు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నావు నా ప్రియ సహోదరి మెడిసిన్ వాడుకోవడానికి, మందులు వేసుకోవటానికి? సో ఇక్కడ మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అంటే
మనం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా బలహీనతతో మెడిసిన్ వాడుకోవచ్చు, ప్రార్థన అవసరం, అట్ ది సేమ్ టైం మెడిసిన్ కూడా నువ్వు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. నువ్వు అది వాడినంత మాత్రం దేవుని నామానికి అవమానం ఏమీ కలగదు, దేవుని నామానికి మహిమే కలుగుతుంది. ఎందుకంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ శరీరం మన ఈ జీవితం ఏమిటంటే ఒక ఇల్లు దేవుని వాక్యానుసారంగా. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియాతో ప్రవక్త అయిన యెషయా వచ్చి మాట్లాడినప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకో అన్న ఆ మాటకి తాను స్పందించిన ఆ తీరును మనం చూస్తే, ఇదే విషయాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అసలు ఆ ఇల్లు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు చాలా వివరంగా అక్కడ భక్తుడు, ఆ పత్రికను రాసినటువంటి వ్యక్తి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దామా, దయచేసి రండి నాతో పాటుగా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ప్రియులరా, 3వ వచనం నుండి నేను చదువుతున్నాను 6వ వచనం వరకు. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను దేవునికి ఇల్లుగా ఉన్నాం. హిజ్కియా రాజు యొద్దకు ప్రవక్త అయిన యెషయా వచ్చి నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు అనే మాట చెప్పినప్పుడు తాను ఎందుకు గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకుని తను తాను తగ్గించుకుని కన్నీటితో ప్రార్థించాడంటే, తనకు అర్థమైంది దేవుడు తనను పరిశోధిస్తున్నాడని, పరీక్షిస్తున్నాడని, ఇంకా తను తాను తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తన వ్యక్తిగతంగా తన జీవితాన్ని ఉద్దేశించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంతేగాని, నా ఇల్లు కాదు, నేను కట్టుకున్న భవనం కాదు, నాకున్న ఈ అంతఃపురం కాదు, సరిచేసుకోవాల్సింది నా జీవితాన్ని ఒక్కసారి నేను పరీక్షించుకోవాలని తను గ్రహించాడు. అయితే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేటి ఉదయకాల సమయం ఉంది ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం గ్రహించే స్థితిలో ఉన్నామా? అసలు గ్రహించగలుగుతున్నామా? మరి ఈ జీవితం, మనకివ్వబడిన ఈ గుడారం, ఈ శిథిలమైపోయేటువంటి ఈ మట్టితో చేయబడిన ఈ దేహం దేవునికి ఇల్లు, మరి దేవునికి ఇల్లుగా కట్టబడుతున్నామా? ఆయన నివసించే నివాసంగా ఉండుటకు తగినట్లుగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షలను చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఉన్న దినములు ఎటువంటి దినాలంటే దుర్దినాలు అంటండి. దినములు చెడ్డవంట. సమయాన్ని మనం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంతో నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను మనం బ్రతుకుతున్న ఈ దినాలు కడవరి దినాలు, అంత్య దినాలు. దేవుని రాకడ, రెండవ రాకడ సమీపంగా ఉంది. మరి ఆయనకు ఇల్లుగా, ఆయన నివాసముని పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, పాపము లేనిటువంటి దేవుడు, నిష్కల్మషుడైనటువంటి వాడు, నిత్యము జీవించేటువంటి యుగ యుగాలకు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, లోక రక్షకుడిగా ఉన్న ఆ క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో, మన ఈ ఇంటిలో, మన ఈ దేహం అనే ఇంటిలో ఆయన నివాసముండుటకు తగినట్లుగా నీలో ధైర్యాన్ని అలాగే నిరీక్షణ అని అంట. చూడండి చక్కని మాటలు ప్రియులారా, ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు కదా, 6వ వచనం మందు, ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇల్లు అనేటువంటిది ఎంతో అవసరం. ఇల్లు అనేటువంటిది లేకపోతే ఎవరికైనా కానీ మనకు ఎండకి, వానకి,
మనం ఖచ్చితంగా గురి అవుతాం. ఎండ దెబ్బ తగిలిద్ది, వానకి నువ్వు తడిసిపోతావు, నీకంటూ కాపుదల రక్షణ ఏమీ ఉండదు. నీకు ఎండ దెబ్బ తగలకుండా నీకు రక్షగా కోటగా నువ్వు ఉండాలన్నా, నీకు ఉండాలన్నా, నీ పిల్లలకు ఉండాలన్నా ఖచ్చితంగా అది పూరు గుడిసో లేదంటే చిన్నపాటి బిల్డింగో ఏదో ఒకటి నువ్వు కంటూ ఒక గృహాన్ని కట్టుకుంటావు కదా. ఇల్లంత అవసరం, చాలా అవసరం ఉంది ప్రతి వ్యక్తి జీవితంలో. అలాగే నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు క్రైస్తవుడు అయినా కాకపోయినా నీ జీవితం దేవునికి ఇల్లు, దేవునికి నివాసంగా దేవుడు దాన్ని సృష్టించాడు. అయితే ఆయన వచ్చి నివాసం ఉండడానికి తగినట్లుగా పాపమును లేకుండా కలిగి మన జీవితంలో పరిశుద్ధతను కలిగిన వారమై ధైర్యముతో పిరికితనంతో కాకుండా ఏదైనా శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు భయపడి సూసైడ్ చేసుకోవాలని, అప్పులు పోలైతే ఇంకా బ్రతికి ఇంకెవరి దగ్గరికి వెళ్తాం ఎందుకని చెప్పి అంతరితో ఆ జీవితాన్ని ముగించుకోవడానికి పిరికితనం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నిజంగా అలాంటి జీవితాల్లో, అలాంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఉండటానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, మనమందరమును దత్తపుత్ర ఆత్మ చేత ముద్రింపబడ్డాము. ఆమేన్. ఏ ఆత్మ చేత అండి? దత్తపుత్రాత్మ. ప్రభువైన యేసు క్రీస్తు మన రక్షకుడు, ఈ లోక రక్షకుడు, ఈ లోకానికి వచ్చి నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మన శాపముల కొరకు సిలువలో వేలాడదీయబడి, సమాధి చేయబడి, మృత్యుం చేయడం మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు క్రీస్తు యొక్క ఆత్మతో నిన్ను, నన్ను ముద్రించాడు. ఆ దత్తపుత్రాత్మ చేత ముద్రింపబడిన మనం పిరికితనం కలిగిన ఆత్మ కాదది, ధైర్యం కలిగిన ఆత్మ, మరణమును సహితం ధైర్యంగా ఎదిరించిన ఆత్మ, సమాధిని సహితం ఎదిరించి పోరాడి గెలిచి తిరిగి లేచిన ఆత్మ. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అట్టి ఆత్మచేత ముద్రింపబడిన నీవు నేను క్రైస్తవులమని, క్రీస్తు వెంబడించు బిడ్డలమని చెప్పుకుంటున్న మనం దానికి తగినట్లుగా మనం జీవించకపోతే మన ఈ జీవితం, మన ఈ దేహం, మన ఈ ఇల్లు దేవునికి ఇల్లుగా సరైనగా మనం కట్టుకోకపోతే వాక్యంతో, ప్రార్థనతో నీ భక్తి, నా భక్తి వ్యర్థమే. దేవుని వాక్యమందు మనం చూస్తాం, హిజ్కియా రాజు మన కళ్ళ ముందు ఒక చక్కని మాదిరిని చూపించాడు. మరి అతను ఒక గొప్ప మహారాజు, వాస్తవంగా రాజు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, అబ్బాయి నువ్వు బ్రతకవి, ఇంకా చచ్చిపోతావు అని చెప్పాలంటే చాలా కరేజ్ కావాలి, ధైర్యం కావాలి. మరి హిజ్కియా నిజంగా మొదట్లో సంకోచించే ఉంటాడు, భయపడే ఉంటాడు. అయినప్పటికీ చెప్పింది దేవుడు కాబట్టి దేవుడి మాటకు లోబడి వచ్చి హిజ్కియా రాస్తుంటాడు, రాజా నువ్వు ఇంకా బ్రతకవు, నీకు మరణకరమైన రోగం. మరి ఇక్కడ రాజు ఆ కోపం తెచ్చుకోవచ్చు, ఇదేనా నువ్వెవడవే, నేను రాజునే, నా మీద ఏంటి, నీకు ఎవరిచ్చాడు అధికారం, నేను చచ్చిపోవడం ఏంటి, ఎవడెక్కడని చెప్పి ఇతను తీసుకెళ్లి జైల్లో పెట్ట, శిరఛేదనం చేయొచ్చు, చంపేయచ్చు. కానీ ప్రవక్తగా దేవుని దాసుడు వచ్చి చెప్పిన మాటకు లోబడ్డాడు. తను ఎంత గొప్ప ధనాన్ని కలిగిన, బంగారాన్ని కలిగిన, ఎంత గొప్ప అధికారాన్ని కలిగినా కానీ నాకంటే శ్రేష్టమైన వాడు దేవుని దాసుడు అని గుర్తించాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఓ ప్రియ తల్లి, నీకెంత డబ్బున్నా, నీకెంత బంగారం ఉన్నా, నీకెంత అందమున్నా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా, నీ ఇంటికి దేవుని దాసుడు వచ్చి ఒక వాక్యాన్ని నీతో చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడు. వచ్చిన దేవుని దాసుని గౌరవించు, ఎందుకంటే ఆయన వచ్చింది సజీవుడైనటువంటి దేవుని దాసుడు, ఆయన పక్షాన వచ్చాడు నీ మేలు కోరి, నీకు సమాధానాన్ని ప్రకటించడానికి, నీకు రక్షణ సువార్తను ప్రకటించి నరకంలోనికి పోకుండా నీ ఆత్మను నిత్య జీవంలోనికి నడిపించడానికి వచ్చిన దేవుని దాసుని చేర్చుకునే విషయంలో ఎవరు అభ్యంతరం తలపకండి, ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుడు నిన్ను నివాసంగా కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయనకు ఇంటిగా నిన్ను ఆయన కట్టుకోవాలనుకుంటున్నాడు కాబట్టి, హిజ్కియా రాజుల తను రాజైనప్పటికీ కూడా మోకరించి తను తను తగ్గించుకొని గోడ తట్టు తన వైపు తిప్పుకొని తన తలను తిప్పుకొని ప్రభుకు ప్రార్థించినట్లుగా నీకు నువ్వెంత ప్రార్థించినా ఉపవాసం ఉన్న ఒక సందర్భంలో నీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి, శోధనను బట్టి కురింగి కృషించిపోకుండా ధైర్యంగా నిలబడి ఇంకా నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభుకు అప్పగించుకుంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆశ్చర్యకరంగా ఆనాడు హిజ్కియా యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగింపబడిన విధంగా నీ జీవితంలో కూడా దేవుడు మోడుబరినని స్థితిని, ఎండిపోయినని స్థితిని ఖచ్చితంగా దేవుడు మరలా ఫలభరితంగా, ఫలించే విధంగా పచ్చగా చేస్తాడు. అట్టి విధంగా నువ్వు ఫలభరితంగా ఉండాలంటే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యములో మనం నేర్చుకున్నట్లుగా హిజ్కియా వలె మనకు శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వాక్యంతో నిన్ను సరిచేయడానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇదేంటి, నేను ఇంకా అందరికంటే బాగున్నానుగా, మిగతా వాళ్ళందరికంటే, అయినా నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకే ఈ శోధన ఎందుకు వచ్చింది, అసలు దేవుడు వద్దు అని నిరాశ చెందకుండా ఇంకా నిన్ను నువ్వు తగ్గించుకుని, ప్రభువా నీ చేతుల్లో అప్పగించుకుంటున్నానయ్యా. ఒకవేళ అఫ్కోర్స్ నువ్వు యథార్థవంతుడిగా ఉండి ఉండొచ్చు, పరిశుద్ధుడిగా ఉండి ఉండొచ్చు, న్యాయవంతుడిగా ఉండి ఉండొచ్చు, అయినా కానీ ఇంకా తగ్గించుకుని నిన్ను నీవు దేవుని ముందు హెచ్చించుకోకుండా ప్రభువా కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకవేళ దావీదు అంటాడు కదా, నాయందు ఏదైనా ఆయాసకరమైనది
నీ గనక కనబడితే ప్రభు దాన్ని నా యద్దు నుండి తొలగించమంటున్నాడు. అట్టి విధంగా మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని హిజ్కియా రాజు వలె మోషే వలె మనం ప్రభు కొరకు ఆయన కొరకు కట్టబడే ఇంటిగా ఆయనను కలిగిన ఇంటిగా ప్రభు మహిమార్థమే జీవిద్దాం. అట్టి జీవితం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు వాక్యమును విన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడనుగు మా ప్రియ పరలోకమందున పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున మేము ధ్యానించినటువంటి వాక్యం ద్వారా నాతో నీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన మాటలను 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నా మా అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి. మీ మహిమ కొరకు మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని సమస్త మహిమను ఘనతను ప్రభువాలను మీకు చెల్లిస్తూ మిమ్మలను కలిగిన ఇంటిగా మీ సన్నిధిని కలిగిన ఇంటిగా మీ కొరకు ధైర్యముతో నిరీక్షణను కలిగి పిరికితనం కలిగిన ఆత్మ కాదు మాకు ఇవ్వబడింది దత్తపుత్రాత్మ చేత ముద్రింపబడ్డామని హిజ్కియా రాజు వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మీద ఆధారపడిన జీవితాలు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా కోట్ల కొలది దేవదూతల సమూహములో చేరి గానము చేసేదను ప్రభువ నిత్యము స్తుతియింతును కోట్ల కొలది దేవదూతల సమూహములో కూడి మహిమలో చేరుటయే అది నా నిత్యము స్తుతియించుటయే.